హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు ఇక్కడ చూస్తున్నది చారిత్రక శిల్ప సంపద కలిగిన అత్యంత పురాతన ఇంద్రభవనం లాంటి అద్భుతమైన ఆలయం, ఇంద్రనారాయణ ఆలయం. దీన్ని వంద స్తంభాల ఆలయం అని కూడా పిలుస్తారు. దీన్ని రాష్ట్రకూట చక్రవర్తి ఇంద్రవల్లభుడు నిర్మించడం వలన దీన్ని ఇంద్రనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి ఇక్కడ ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉండేది ఒకప్పుడు. ఈ ఆలయం పైన దాడి జరగకముందు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్రకు వెళుతూ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఆలయంపై దండయాత్ర చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదుగా మార్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ప్రస్తుతం కందకుర్తిలోని ఓ ఆలయంలో ప్రతిష్ఠించారంట. సరిగ్గా 30 ఏళ్ల క్రితం మేము ఇక్కడ పక్కనే నూతన్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుకునేవాడిని. ఆ చదువుకునే టైంలో ఇంటర్వెల్ అయిందంటే చాలు, ఈ ఆలయంలోకి వచ్చేవాళ్ళం పిల్లలందరం కలిసి. ఈ ఆలయంలోనే ఆడుకుని వెళ్ళేవాళ్ళం. ఆ 10 నిమిషాలు ప్రతిరోజు ఇదే ఆలయంలో ఉండేవాళ్ళం. 30 ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో అడుగు పెట్టాను. చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మేము ప్రతి స్తంభాన్ని లెక్క పెడుతూ ఉండేవాళ్ళం. 99 స్తంభాలు వచ్చేవి అప్పుడు. మరి ఈ ఆలయంలో ఈ గర్భగుడి కింద సొరంగంలాగా ఉండేది మేము గమనించేవాళ్ళం. 30 ఏళ్ల క్రితం అయితే ఉండేది, ఇప్పుడైతే లేదు. మరి టోటల్ ఫిల్అప్ అయిపోయింది మరి మట్టితో. అప్పుడు ఎందుకు మరి అలా ఉందో మాకైతే తెలియదు. ఏమైనా గుప్త నిధులు ఏమైనా తీసారా మరి ఏంటో తెలియదు ఆ కాలంలో. చూడండి, మసీదులాగా మార్చే ప్రయత్నం చేశారు దీన్ని. వెనక భాగంలో ఆలయం వెనుక భాగంలో మసీదుల మార్చాలని చూశారు. కానీ ఇది చూడండి, ఈ శిల చూడండి, హిందూ శిల. ఇక్కడ చూడండి ఆవరణ. కొన్ని టన్నుల బరువైన విగ్రహాలతో ఈ ఆలయంలో ప్రహరీ కూడా నిర్మించారు. ఆలయం చుట్టూ ఈ విగ్రహం చూడండి. ఒక సైడ్ ఏమో అమ్మవారి విగ్రహాలు, మరో సైడ్ ఏమో మసీద్ మీద పేర్చారు అలా అమ్మవారి విగ్రహాన్ని. అత్యంత దారుణం అది. సమాధి మీద పేర్చడం అత్యంత దారుణం. ఇలా ఈ ఆలయం చుట్టూ అన్ని సమాధులు నిర్మించారు అవే శిలలతో. ఆలయం యొక్క శిలలతోనే సమాధుల్ని నిర్మించారు. చాలా దారుణమైన విషయం, చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఈ ఆలయంలో ప్రతి శిల పైన అమ్మవారి విగ్రహాలు ఉండేవంట. ఆ విగ్రహాలన్నింటినీ చెరిపేశారు. చూడండి, మీరు గమనిస్తే నాగ విగ్రహం, నాగదేవత విగ్రహం. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహాలు కనిపిస్తుంది. ఇవి మనకు పాతవే కానీ ఏర్పడుతున్నాయి. అయినా కూడా మరకలు చెరిపేశారు, కానీ అయినా కూడా మనకు కనిపిస్తున్నాయి విగ్రహాలు. ఎంత కష్టపడి నిర్మించారు ఇవి చెక్కడానికి. ఎంత మా చిన్నప్పుడు ఈ ప్రహరీ గోడ పైన పేర్చిన రాళ్లతో కొట్టేవాళ్ళం. ఇనుముతో కూడిన సౌండ్ వచ్చేది. మరి ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఇనుముతో కూడిన సౌండ్ వస్తుంది కొడతా ఉంటే. ఆలయం చుట్టూ మొత్తం సమాధులు నిర్మించారు. ఆ సమాధులు కూడా ఆలయంలోని స్తంభాల ద్వారానే నిర్మించారు. ఇది చాలా దారుణం. చూడండి త్రిశూలం డిజైన్. ప్రతి ఆలయంలో ప్రతి సమాధిలోనూ అదే విధానాన్ని పాటించారు. ప్రతి సమాధిలో ఇక్కడ చూడండి, ఇది ధ్వజస్తంభంని ఏర్పాటు చేసిన ప్రాంతం. దీన్ని కూడా మసీదులా మార్చే ప్రయత్నం చేశారు వీళ్ళు. చూడండి అమ్మవారి విగ్రహాలని,
అమ్మవారి విగ్రహానికి సంబంధించిన స్తంభాన్ని సమాధిగా మార్చారు.